హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇనక్ విజయ. ఈరోజు ఎపిసోడ్ మొత్తం మాట్లాడుకుంటే ఒక 40 మినిట్స్ టైం పడుతుంది. సో మీరు అంత టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. సూటిగా సుత్తి లేకుండా 4 ముక్కల్లో మాట్లాడేసుకుందాం. అంటే మరి 4 ముక్కలు అంటే కంప్లీట్ అవ్వదు, ఓ 10 ముక్కల్లో మాట్లాడేసుకుందాం అనలేండి. సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల మాకు ఇంకా మరిన్ని వీడియోస్ చేయాలని మోటివేషన్ అయితే కలుగుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ శివాజీ గారు ప్రశాంత్ తో గౌతమ్ గురించి మాట్లాడతాడు అనమాట. ఏమని, అరే వాడు ఏంట్రా ఫస్ట్ నుంచి నేను అడ్డుపడుతున్నాను నేను అడ్డుపడుతున్నాను అని చెప్పేసి అని అంటాడు. నేను ఎక్కడ అడ్డుపడుతున్నా, నేను అడ్డుపడితే వాడు 12 వారాలు ఎందుకుంటారా అని చెప్పేసి అని అంటాడు. అది నిజమే, బిగ్ బాస్ హౌస్ లో ఒకళ్ళు అడ్డుపడితే గేమ్ ఆగిపోయేది కాదు. అలానే అక్కడ గౌతమ్ ఉద్దేశం ఏంటంటే కీలకమైన సమయాల్లో హౌస్ మేట్స్ సపోర్ట్ చేయకపోతే వాళ్ళ గేమ్ చాలా వెనకబడిపోతుంది, అలాగే అవసరం అయితే ఎలిమినేషన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కదా. సో అదే తన ఉద్దేశం. అది శివాజీ గారికి అర్థం కాక తను అబ్బాయిని అలా అనుకుంటాడంతే అక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి అమర్ గురించి చెప్తాడు ప్రశాంత్కి. ఏమని, అరే అమర్ గారు ఫస్ట్ వారం నుంచి నేను దొంగ ఆడుతున్నాను అని చెప్పేసి అని అంటున్నాడు వాడు అని అనగానే ఇక ప్రశాంత్ ఏమంటాడంటే, అవునన్నా నిన్న అమర్ అన్న ఆటకి గౌతమ్ అన్న అడ్డుపడితే అదేం తప్పులేదు, కానీ మనం ఏమీ ఆడకుండా వెనకాల నుంచోనుంటే ఆ బాల్ చేయకుండా మనంత తప్పైపోయిందన్నా అని చెప్పేసి అంటాడనమాట. ఇక దానికి శివాజీ గారు ఏమని అంటాడంటే, అసలు ఏంటోరా ఈ జనాలు, అసలు అమర్ గారు వాడికి నువ్వు స్టాండ్ తీసుకుని నుంచుంటే నిన్ను నామినేట్ చేశాడు వాడు, అసలు ఏంట్రా అది, అసలు అసలు వీళ్ళు ఏం చేస్తున్నారా, నాకు అర్థం కావట్లేదు, అసలు నాకు ఇక్కడ అసలు ఉండాలనిపించట్లేదురా, నాకు వెళ్ళిపోవాలనిపిస్తుంది, నాకు పిల్లలు గుర్తొస్తున్నారు, మొన్న పిల్లలు వచ్చినప్పుడే పిల్లలతో పాటు వెళ్ళిపోయి వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే బాగుండేది అని అనిపిస్తుంది అని చెప్పేసి అని అంటాడు. ఇక తర్వాత అర్జున్ గురించి మాట్లాడుతూ, అరే అర్జున్ ఏంటి అలా చేశాడు, అసలు తను అతి తెలివితేటలతోటి చేశాడురా, తన ఆలోచనలో చాలా వంకరగా ఉన్నాయిరా, నేను తను మంచోడు కదా, నేను తనకి సపోర్ట్ చేద్దాం అనుకుంటే వంకర ఆలోచనలు చేశాడురా, ఇది కరెక్ట్ కాదురా అని చెప్పేసి అని అంటాడు. ఇక్కడ ఎవరు ఏమన్నా కూడా నేను ఇక్కడ అర్జున్కే సపోర్ట్ చేస్తా, ఎందుకంటే ఇక్కడ అర్జున్ వంకరగా ఆలోచించాడా, ఎక్కడ వంకరగా ఆలోచించాడు, అసలు తన పర్సనల్ విషయాన్ని ఇంత నెగిటివ్ అవ్వడానికి కారణమైంది అని చెప్పేసి తనని నామినేట్ చేశాడు, లేకపోతే తను నామినేట్ చేసేవాడు కాదు కదా. అసలు వంకరగా ఆలోచించింది ఎవరు ఈ విషయంలో, శివాజీ గారే, ఎందుకంటే అక్కడ అమర్ మీద ఉన్న గ్రజ్జితోటి ఇక్కడ అనవసరంగా తన పర్సనల్ విషయాన్ని తీసుకొచ్చి నువ్వు రచ్చ రచ్చ చేసి రంబోలా చేసావు. ఇప్పుడు చివరికి వచ్చేసి అర్జున్ కన్నింగ్ పిల్ల అయ్యాడు, కృతజ్ఞత లేనివాడైపోయాడు, ఇంకా నానా రకాలుగా జనాలు తిట్టి ఆడుకోసుకుంటాను అనమాట తనని. చాలా నెగిటివ్ అయిపోయాడు శివాజీ గారి వల్ల. అప్పుడు వంకరగా అక్కడ అమర్ మీద గ్రజ్జితోటి వంకరగా ఆలోచించి తిన మధ్యలోకి లాక్కొచ్చి ఇప్పుడు తిని వంకరగా ఆలోచించాడని చెప్పేసి ఏ అంటున్నాడు. అది నా ప్రకారం అయితే వంకరగా ఆలోచించింది ఇక్కడ శివాజీ గారే, అర్జున్గా అయితే కాదు. సో ఇందులో శివాజీ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే సో వాళ్ళకి తప్పనిపించవచ్చు. సో కొంతమందికి ఇది నా ప్రకారం నాకు ఐడి అనిపించింది. ఓకే, సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక అది అంతటితో అయిపోతుంది. నెక్స్ట్ పొద్దున్నే బిగ్ బాస్ పాట అయిపోతుంది. పాట అయిపోయిన తర్వాత ఇక శోభ వచ్చేసి అమర్ దగ్గరికి, అదే ఏంట్రా ఫస్ట్ వీక్ నుంచి ఉన్నదే కదా నామినేషన్స్, ఈ రోజు ఇంత కొత్తగా ఉన్నట్టు అందరూ మొఖాలు పక్కకు పెట్టుకుని ఉంటున్నారు ఏంట్రా అని చెప్పేసి అంటే అమర్ అంటాడు, అవును నిన్న మా ప్రశాంత్ నమ్మకద్రోహం చేసావు అని చెప్పేసి అన్నాడు. వాడు ఊరికే అనలేదు, జనాల్లోకి ఆ మాట వెళ్ళాలని వాడు అన్నాడు. అంత మాత్రాన అది నెగిటివ్ ఏమి అయిపోదు, ఇక్కడ అదొక ప్రాసెస్, ప్రాసెస్ లో భాగంగా కొన్ని కారణాలు చెప్పి నామినేట్ చేస్తాము అంతే, నామినేట్ చేసినంత మాత్రాన ఇది మోసం అయిపోదు లేదంటే నమ్మకద్రోహం అయిపోదు లేదా తప్పు కాదు అని చెప్పేసి నన్ను అంటాడు. తర్వాత ఇక్కడ శోభ ఉండి, అరే వాడు ఎవరికైనా చేస్తే రివెంజ్ నామినేషన్ చేస్తాడరా అని చెప్పేసి నన్ను అంటుంది. మళ్ళీ ఇక్కడ శోభ గురించి మాట్లాడుకోవాలి, రివెంజ్ నామినేషన్ గురించి ఏమే మాట్లాడాలి, అసలు రివెంజ్ నామినేషన్ అసలు అక్కడికక్కడే నామినేషన్ అనేది చెప్పింది. నువ్వు నన్ను నా చెప్తున్నావు కదా, నువ్వు చెప్పు చెప్పు, నేను రేపు తర్వాత ఆ ప్లేస్కి వచ్చిన తర్వాత నేను చెప్తాను పాయింట్లు అని చెప్పేసి అసలు అప్పుడే రివెంజ్ తీర్చుకుంటాను అన్నట్టు, రివెంజ్ తీర్చుకుంటాను అన్నట్టు చెప్పేస్తుంది. ఈవిడ రివెంజ్ గురించి మాట్లాడుతుంది, ఇన్ని రోజులు తను ఎలా ఉందో మర్చిపోయి ఈ రోజు ఎలా ఉందో దాని గురించి మాట్లాడితే ఎలా చెప్పండి. సో అది ఎలా ఉంటే, కాకపోతే నువ్వు నామినేట్ చేసావు కదా, అది తను తీసుకోలేకపోయాడులేరా అని చెప్పేసి అని అంటుంది. ఇక తర్వాత దానికి అమర్ ఏమంటాడంటే, ఇన్ని రోజులు జనాలకి కెప్టెన్సీ కావాలి, ఇప్పుడు కెప్టెన్సీ అయిపోయింది, జనాలకి ఇప్పుడు కప్పు కావాలి, కాబట్టి వాళ్ళకి మనం మధ్యలో ఉండకూడదు అనమాట, వాళ్ళు కప్పులు గెలుచుకోవాలి అని అంటే దానికి శోభ ఏమంటుందంటే, ఏం ఇన్ని రోజులు మనం కూడా వాళ్ళతో పాటు సర్వైవ్ అయ్యాం కదా, మనం కూడా ఇల్లుదులు పెట్టేసి వచ్చి ఉంటున్నాం కదా, ఇన్ని రోజులు వాళ్ళు ఏదైతే ఫేస్ చేశారో మనం కూడా అదే ఫేస్ చేసి ఇక్కడ దాకా వచ్చి ఉన్నాం కదా, దానికి మనం కూడా అర్హులమే కదా అని చెప్పేసి అంటుందన్నమాట. అంతలోకి వాకింగ్ చేసుకుంటూ శివాజీ గారు వచ్చి, ఏంట్రా పెయిన్సా ఏంటి అని చెప్పేసి అమర్ని అడుగుతారు. అవునన్నా అని చెప్పేసి అని అంటే దానికి శోభ అంటుంది, అవును ఏజ్ బార్ అయ్యే కొద్దీ బాడీలో పెయిన్స్ నిండిపోతాయా అని చెప్పేసి అని అంటుందన్నమాట. దానికి శివాజీ గారు అలా ఏం లేదమ్మా అని చెప్పేసి, దానికి డస్ట్ ఎక్కువైతే బాడీలో మైండ్లో డస్ట్ ఎక్కువైపోతే పెయిన్స్ వస్తాయి అని చెప్పేసి ఎటకారం చేస్తారనమాట. ఇక్కడ కొంచెం ఎటకారంగా మాట్లాడుకున్నారు కొన్ని కొన్ని. సో తర్వాత అమర్ ఏమంటాడంటే, అరే నువ్వు నేను ఇంతే అని చెప్తావురా, నిజం చెప్తావు, నేను ఇంతే, నా గేమ్ ఇంతే, నేను బ్యాడ్ బాయ్ని, నా గేమ్ ప్లే ఇంతే, నా స్ట్రాటజీ ఇంతే అని చెప్పి నిజం చెప్తావురా నువ్వు,
ఇన్ని రోజులు కెప్టెన్సీ అవ్వకపోవడానికి ఎవరు రా కారణం, నువ్వు నిజం చెప్పురా, ధర్మంగా చెప్పురా అని చెప్పేసి అని అంటాడు అనమాట. దానికి అదేంటి, నువ్వు నిన్న కెప్టెన్సీ మీరు నాకు సపోర్ట్ చేయలేదు కదా, మళ్ళీ ఎలా మాట్లాడతారు ఏంటి అని చెప్పేసి అమన్ అంటాడు. దానికి అది డిజర్వాంటేజ్ రా, అది వేరే విషయం, అది ప్రాబిలిటీని బట్టి డిసైడ్ ఉంటుంది, అది వేరే విషయం. అలా కాకుండా ఇన్ని రోజుల నుంచి కెప్టెన్సీ అవ్వకుండా ఎవరు ఆపారు, అది నువ్వు ధర్మంగా ఆలోచించి చెప్పురా అని చెప్పేసి అని అంటాడు. దానికి అమరు నిజాయితీగానే సమాధానం చెప్తాడు, గేమ్ నేను ఆడి గెలవకపోతే దానికి నేను కారణం అవుతా, ఎవరు కారణం కావరు అని చెప్పేసి అమరు నిజంగా నిజంగా నిజాయితీగా చెప్తాడు అనమాట. ఆ తర్వాత శివాజీ గారు ప్రియాంక తోటి అర్జున్ గురించి మాట్లాడతారు అనమాట. ఏమనంటే అర్జున్ చేసిన పని నాకు నచ్చలేదమ్మా అని అంటే, దానికి ప్రియాంక కూడా అవును నాకు కూడా నచ్చలేదని చెప్పేసి అని అంటుంది. తర్వాత శివాజీ గారు వాడు ఆ రోజే చెప్పొచ్చు కదమ్మా తనకి కెప్టెన్సీ వద్దని చెప్పేసి, లేదు తను అక్కడికి వచ్చి చెప్పకపోతే నాకన్నా చెప్పుంటే నేనే అమర్ గారికి సపోర్ట్ చేసేవాడిని కదా, అతనికి సపోర్ట్ చేయకుండా అలా చేయకుండా నామినేషన్ లో వచ్చి చెప్తాడు వాడు, నామినేషన్ లోకి వచ్చి చెప్పి నామినేట్ చేస్తాడా అని చెప్పేసి, అది నాకు నచ్చలేదమ్మా అని చెప్పేసి అని అంటాడు. నాకు తెలియక అడుగుతా, ఆ రోజు తను శివాజీ గారు అన్నట్లు ఆ రోజు అన్నా నాకు నువ్వు స్టాండ్ తీసుకోవద్దన్నా నువ్వు అమర్కే సపోర్ట్ చెయ్యి అని కనుక అన్నట్లయితే, అదే శివాజీ గారు ఏమని అనేవాళ్ళంటే, అరే నేను నీ కోసం నీ వైఫ్ కోసం నేను సపోర్ట్ చేస్తే, నేను నీకు స్టాండ్ తీసుకుంటే నువ్వేంటా అమర్ గారికి స్టాండ్ తీసుకోమంటావు అని చెప్పేసి అనని మళ్ళీ పక్కకు పోయి బ్యాక్ బిచ్చింగ్ లో అదే మాట్లాడి ఏ విధంగా సపోర్ట్, ఏ విధంగా పోర్ట్రేట్ చేసేవాళ్ళంటే, అరే వీడికి ఎవరైనా స్టాండ్ తీసుకుంటే వీడి పోయి ఇంకొకరికి స్టాండ్ తీసుకుంటారా అని చెప్పేసి ఆ విధంగా పోర్ట్రేట్ చేసి నెగిటివ్ అయిపోయాడు అనమాట. ఖచ్చితంగా అదే జరిగేది, ఈ రోజు ఇలా అంటున్నారు కానీ అప్పుడు చెప్పొచ్చు కదా అప్పుడు చెప్పొచ్చు కదా అని. యాక్చువల్ గా ఆ రోజు అర్జున్ చెప్పాడు, ఎప్పుడైతే శివాజీ గారు నేను అర్జున్కి సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పేసి స్టాండ్ తీసుకున్నాడో అప్పుడు వెంటనే అన్న నేను నిన్ను అడగలేదు కదా అన్న అని చెప్పేసి వెంటనే అందరి ముందు చెప్పేశాడు. ఎందుకంటే హౌస్ మేట్స్ అందరి ముందు తను అక్కడ ఎక్కడ నెగిటివ్ అయిపోతాడని తనకు తెలుసు. సో వెంటనే తను చెప్పాడు, చెప్పాడు కూడా. ఎవరు గట్టిగా చెప్తారు చెప్పండి మనకి స్టాండ్ తీసుకుని సపోర్ట్ చేసే వాళ్ళకి, నువ్వు నాకు సపోర్ట్ చేయొద్దన్నా, నువ్వు నాకు స్టాండ్ తీసుకోవద్దన్నా, నువ్వు నాకు హెల్ప్ చేయొద్దన్నానని ఎవరు గట్టిగా చెప్పలేం కదా. అక్కడ అర్థం చేసుకుంటే నేను నిన్ను అడగలేదు కదన్న అన్న ఆ ఒక పాయింట్ లోనే అర్థం చేసుకోవాలి. అక్కడ ఆయన ఆయన చేసిన తప్పుకి ఆయన బలి చేసింది కాక మళ్ళీ ఆయనే నెగిటివ్ అంటున్నారు. ఆ తర్వాత ఇక బిగ్ బాస్ టికెట్ ఫినాలే ఉంటుంది. సో టికెట్ టు ఫినాలేలో రకరకాల టాస్కులు జరుగుతాయి, ఆ రకరకాల టాస్కుల్లో ఎవరికి ఎక్కువ పాయింట్స్ ఉంటే వాళ్ళకి టికెట్ టు ఫినాలే విన్నర్ అవుతారు అని చెప్పేసి అనౌన్స్మెంట్ ఇస్తుంది, అది అయిపోతుంది. ఇక బిగ్ బాస్ టికెట్ టు ఫినాలే అనౌన్స్మెంట్ చేసి అందులో టాస్కులు ఉంటాయి, ఆ టాస్క్లో ఎవరు ఎక్కువ పాయింట్లు తీసుకొచ్చుకుంటే వాళ్లే టికెట్ టు ఫినాలే విన్నర్ అవుతారు అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేస్తారు, అయిపోతుంది. తర్వాత ఒక యారో గేమ్ ఒకటి పెడతారు, యారో పెట్టి అందరికి ఒక్కొక్క ప్లాట్ఫామ్ ఇచ్చి దాని మీద వాళ్ళు నుంచుంటే యారో తిరుగుతూ ఉంటుంది. యారో తిరిగినప్పుడు ఎవరైతే ఆ ప్లాట్ఫామ్ నుంచి కింద పడిపోతారో వాళ్ళు అవుట్ అయిపోతారు ఎప్పుడు ఫస్ట్ రౌండ్ లో. తర్వాత సెకండ్ రౌండ్ లో వచ్చేసి యారో తగిలినా కూడా అవుట్ అయిపోతారు అనమాట. సెకండ్ రౌండ్ కి ఎవరు మిగులుతారు, ఇక్కడ అమరు ప్రియాంక అలాగే అర్జున్, వాళ్ళ ముగ్గురు లాస్ట్ కి మిగులుతారు అనమాట. వాళ్ళలో కూడా అమర్ అవుట్ అయిపోతాడు, ఇక అర్జున్ అండ్ ప్రియాంక మిగులుతుంది. సో వాళ్ళిద్దరిలో ప్రియాంక అవుట్ అయిపోతుంది, అర్జున్ గెలుస్తాడు అనుకో ఫస్ట్ రౌండ్ ఫస్ట్ టాస్క్. ఇక్కడ ఈ రోజు ఎపిసోడ్ లో ప్రియాంక సూపర్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే ఇక్కడ యారో గేమ్ లో లాస్ట్ ఇద్దరులో ఉంది, అలాగే ఫ్లవర్స్ టాస్క్ లో కూడా టాప్ ఫోర్ లో ఉంది, అంటే ముగ్గురు అబ్బాయిలు ఒక అమ్మాయి టాప్ ఫోర్ లో ఉంది, అక్కడ గేమ్ బాగా ఆడింది. అలాగే చేప వాళ్ళ టాస్క్ ఉంది కదా, అందులో కూడా టాప్ టూ లో ఉంది అనమాట. లాస్ట్ లో వచ్చేసి ఎవరు అమర్ అండ్ ప్రియాంకనే కదా మిగిలేది, అప్పుడు కూడా అసలు ప్రియాంకనే గెలిచేది, అమర్ తన మీద ఫైట్ చేసి తను తీసుకున్నాడు కానీ ఆ గేమ్ ప్రియాంకనే గెలిచేది. ఈ రోజు ఎపిసోడ్ లో మాత్రం అసలు ప్రియాంక ఆట సూపర్ అనమాట. నాకు ఎలా అనిపించింది అంటే పెట్ట కొంచెం కోతగానం లాగా అనిపించింది. ఈ రోజే కాదు తను గ్రూప్ గేమ్స్ లో డౌన్ అయిపోయింది కానీ తను ఇండివిజువల్ గేమ్స్ ఆడినప్పుడల్లా కూడా లాస్ట్ కెప్టెన్సీ కంటెంటర్ దాకా వచ్చి తనకి కెప్టెన్సీ మిస్ అయ్యేది అనమాట. ఒక 4-5 గేమ్లు తనకు అలాగే జరిగాయి. సో మొత్తానికి కెప్టెన్సీ అయిపోయింది అనుకోండి. సో ఈ రోజు కూడా తను గేమ్ అయితే చాలా సూపర్ అనమాట. ఫస్ట్ యారోలో టాప్ టూ లో ఉంది, అలాగే చేప వాళ్ళ టాస్క్ లో కూడా టాప్ టూ లో ఉంది అనమాట. సో ఇక అది ఎలా ఉంచితే ఇక ఫ్లవర్స్ టాస్క్ విషయం మాట్లాడుకుందాం. సో ఆ టాస్క్ విషయంలో శివాజీ గారి స్ట్రాటజీ తుస్తన్నమాట, ఎందుకంటే అది తనే ఒప్పుకున్నాడు కూడా, నా అతి తెలివితేటలతోటి నా గేమ్ పోయింది అని చెప్పేసి తనే ఒప్పుకున్నాడు. ఏంటంటే బిగ్ శివాజీ గారి మైండ్ గేమ్ ఎలా ఉందో ఒకసారి చూడండి. మన గౌతమ్ అన్నాడు కదా, అరే నీ తెలివితేటలేంటో నాకు తెలుసు అని చెప్పేసి, మరి ఈ రోజు ఆయన తెలివితేటలేంటో తెలుసా మరి, అంటే ఇక్కడ ఆయన యూజ్ ఆయన స్ట్రాటజీ ఉపయోగిస్తేనేమో తెలివితేటలు స్ట్రాటజీనా, వేరే వాళ్ళు అదే గేమ్ ఆడితేనేమో తప్పు అయిపోతుందా, నీకు కథలు అవుతాయా. ఈరోజు ఏం చేస్తారంటే శివాజీ గారు అందరూ ఆ ఫ్లవర్స్ అన్ని టీషర్ట్ లో నింపేసుకుని వచ్చి వాళ్ళ డ్రెస్ లో వేసుకుంటారు, కానీ శివాజీ గారు గౌతమ్ మాత్రం వాళ్ళిద్దరూ చేతులతో పట్టుకొచ్చుకుని వేసుకుంటారు అనమాట. సో వాళ్ళకి తక్కువైపోయింది అని చెప్పేసి శివాజీ గారు ఏ మైండ్ గేమ్ ప్లే చేశారో తెలుసా, బిగ్ బాస్ వీళ్ళందరూ టీషర్ట్స్ లో తెచ్చుకుంటున్నారు బిగ్ బాస్ అని కంప్లైంట్ చేశాడు అనమాట. అయినా కానీ బిగ్ బాస్ పట్టించుకోలేదు, తర్వాత మళ్ళీ బిగ్ బాస్ ఏం పట్టించుకోలేదు అని చెప్పేసి మళ్ళీ రిమైండ్ చేసి మళ్ళీ చెప్తాడు, బిగ్ బాస్ ఒకసారి కన్సిడర్ చేయండి బిగ్ బాస్, వీళ్ళందరూ టీషర్ట్ లో తెచ్చుకున్నారు మేము చేతులతో తెచ్చుకున్నాము అని చెప్పేసి. ఇక్కడ శివాజీ గారికి ఫౌల్ గేమ్ వాళ్ళు ఫౌల్ గేమ్ ఆడుతున్నారు
సో హౌస్ మీరందరూ కూడా పవర్ గేమ్ ఆడారు, శివాజీ గారు మాత్రమే కరెక్ట్ గా ఆడారు గేమ్. సో శివాజీ గారే ఇందులో విన్ అవుతారు అని చెప్పేసి అంటారేమో అని చెప్పేసి అనుకున్నారు, కానీ అక్కడ తన స్ట్రాటజీ చూస్తుంది అనమాట, తనే చెప్తాడు తెలివితేటలు, అది తెలివితేటలు ఉపయోగించిన అవసరంగా పోగొట్టుకున్నాను అని చెప్పేసి. సో ఇక్కడ తర్వాత లాస్ట్ కు వచ్చేసి శోభానను శివాజీ గారికి వాళ్ళిద్దరికి తక్కువ ఉండటంతో వాళ్ళ గేమ్ నుంచి అవుట్ అయిపోతారు. ఇక్కడ నైట్ కదా, వీధిలో కుక్కలు కరుచుకుంటాయి అనమాట, అవి కూడా అనుకుంటున్నాయి. ఇక్కడ ఫ్లవర్స్ టాస్ లో వచ్చేసి ఇక్కడ ఇద్దరు అవుట్ అయిపోతారు. ఇద్దరు అవుట్ అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరు కూడా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి ఇవ్వచ్చు అని చెప్పేసి ఫస్ట్ చెప్తారు. సో ఇద్దరు చెరువులకు ఇచ్చుకోవచ్చు ఏమో అని అనుకుని శోభానేమో అమర్కి ఇచ్చేసినారు, అందరికి తెలిసిన విషయమే. ఇక అమర్ వచ్చేసి వెంటనే శివాజీ గారు నేను టికెట్ ఫినాలే నాకు సపోర్ట్ చేస్తాను, నువ్వు నాకు మాట ఇచ్చావు నువ్వు నాకే ఇయ్యాలి అని చెప్పేసి అడుగుతాడు అనమాట. అప్పుడు శివాజీ గారు ఏమంటారంటే నీకు శోభ ఇస్తుంది కదా, లేకపోతే నేను ఇచ్చేవాడిని రా ప్రామిస్ రా అని చెప్పేసి అని అంటాడు. సో అక్కడ శివాజీ గారి కొంత కరెక్ట్ ఉంది కొంత రాంగ్ ఉంది, ఎందుకంటే ఎవరన్నా సపోర్ట్ చేయని తను మాట ఇచ్చాను అన్నాడు. సో మాట ఇచ్చాను అన్నప్పుడు తన మాట ప్రకారంగా చేసి ఉండాల్సింది, సరే తనకి ఎక్కువ గానీ తక్కువ గానీ ఏదన్నా గానీ మాట ప్రకారంగా తనకి ఇచ్చేసినట్టే ఒక పని అయిపోయేది కదా. సో తన ఇంకా అదనైతే వదిలించుకున్నట్టు అయిపోయేది. ఇక్కడ శిష్యుని చూసి గురువు నేర్చుకోవాలని ప్రశాంత్ అశ్విని ఎదిరించి తను ఎంత క్వశ్చన్ చేసినా కూడా డిపెండ్ చేసుకుని నేను అమర్ అవనన్నకి మాట ఇచ్చాను, నేను మాట మీద నిలబడతా మాట పాస్ మీద వస్తానని అంత స్టాండ్ తీసుకున్నాడు. ఇక్కడ శివాజీ గారు రెండు సార్లు మాట ఇచ్చి రెండు సార్లు మాట తప్పుదాం అనుకున్నారు అనమాట. సో అది విన్న తర్వాత బిగ్ బాస్ మీరు విడివిడిగా సపోర్ట్ చేయడానికి లేదు, మీ ఇద్దరు కలిసి ఒకరికే ఇవ్వాల్సి ఉంటుంది మీ ఫ్లవర్స్ అని చెప్పాను, కానీ ఇంకా చేసేది ఏమి లేక ఇక నేను అమర్కిస్తానమ్మా అని చెప్పేసి అని అంటాడు. సో అమర్కి ఇచ్చేస్తాడు. సో అక్కడ శివాజీ గారు ఇవ్వాల్సి వచ్చి ఇచ్చాడు, కానీ తను ఇష్టపూర్వకంగా ఇవ్వలా ఇచ్చాడు, కానీ ఇవ్వాల్సి వచ్చి ఇచ్చాడు అనమాట, లేకపోతే ఎవరికి ఇద్దామని చెప్పేసి అని అనుకున్నాడు. సో ఇక ఏదైతే నేను మొత్తం ఇచ్చేసాడుగా ఇందాక నేను ఒక వీడియో చేశాను అనమాట, శివాజీ గారు అమర్ని మళ్ళీ మోసం చేశాడా అని చెప్పేసి ఆ ప్రోమో చూసి వీడియో చేశాను అనమాట. నేను అందులో చెప్పాను శివాజీ గారు అమర్కి ఇచ్చేస్తాడు లాస్ట్కి వచ్చేసరికి, ఆ ప్రోమోలో అలా చూపించారు, కానీ కాకపోతే ప్రోమోలో అలా చెప్పారు అది మాట మీద నిలబడి ఉంటే బాగుండేది అని నాకు అనిపించింది అని చెప్పాను. ఏదైతే మొత్తానికి అమర్కి ఇచ్చేస్తాడు, కానీ శోభ ఎందుకు ఏడ్చింది అని అంటే తను అవుట్ అయిపోయింది కాబట్టి ఏడ్చింది అని చెప్పేసి చెప్పాను అనమాట. సో నేను చెప్పినట్టే జరిగింది తర్వాత ఎపిసోడ్ లో. అమర్కి శివాజీ గారి ఫ్లవర్స్ శోభ ఫ్లవర్స్ వచ్చేసరికి ఒక్కసారిగా 320 పోయింది అనమాట పాయింట్లు. సో దాంతో హౌస్ మేట్స్ అందరూ లవ్వో దీపం అని కొట్టుకున్నారు అనుకో, ఇంకా మేము ఎంత ఆడితే నీలో కలవాలి బాగా, ఇంకా మేము అన్ని గేమ్లు నీకంటే ఎక్కువ గెలిస్తే గానీ అప్పుడు మేము నీకంటే ఎక్కువ బాము, నువ్వు ఈ రోజు నీకు కలిసి వచ్చింది నీకు సుడిగాలు తిరిగింది అది ఇది అని చెప్పేసి అందరూ హీర్ అయిపోయారు. కానీ శివాజీ గారు మాత్రం అసలు బరువు దిగిపోయినట్టు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట. సో శివాజీ గారిని హ్యాపీగా ఫీల్ అవ్వడం చూసి చాలా బాగా అనిపించింది. సో ఎందుకంటే ఒక 1 వీక్ నుంచి తను మంచిగా లేడు, అది కూడా అమరు కెప్టెన్సీ పోయినప్పటి నుంచి మరి ఈ 3 డేస్ నుంచి అయితే అసలు తను చాలా నడిగిపోతున్నారు అనమాట. సో ఒకసారిగా అమర్కి ఆ ఫ్లవర్స్ చేసిన తర్వాత అమ్మయ్య బరువు దిగిపోయిందని చెప్పేసి అసలు ఎంత సంతోషపడ్డారంటే అంత సంతోషపడ్డారు అనమాట. ఇంకా అరే నువ్వు నన్ను అడిగా అంటే నేను చంపేస్తాను రా అని చెప్పేసి అని అంటాడు. సో ఇంకా అది అలా అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక మూడో టాస్క్ ఏంటంటే చేప వల టాస్క్ అనమాట. అదేంటంటే మధ్యలో ఒక బాల్ పెడతారు, చుట్టూరు కొంచెం దూరంలో రౌండ్ గా ఒక లైన్ గీస్తారు, ఆ లైన్ బయట వీళ్ళందరూ నిల్చోవాలన్నమాట. నిల్చొని మన ఒక రౌండ్ ఇదిలాగా ఉంటుంది, దాన్ని ఏమంటారో నాకు గుర్తురాట్లేదు. సో దానికి ఒక తాడు కట్టి వీళ్ళు ఆ బాల్ కేసి ఆ బాల్ మీరు లాక్కొని వీడి దగ్గర ఉన్న బాస్కెట్ లో వేసుకోవాలి. సో ఈ గేమ్ లో కూడా అసలు ప్రియాంక లాస్ట్ దాకా ఆడింది, సో కానీ తను విన్నర్ అవ్వలేదు. ఆ రోజు విల్లు గేమ్ లో కూడా తను చాలా బాగా ఆడింది, కదలకుండా బాల్స్ పెట్టుకుని శివాజీ గారు ఎవరు వాళ్ళిద్దరు కంటే కూడా తను చాలా బాగా ఆడింది, కానీ ఆ రోజు తను గెలవలేదు. ఇక్కడ కూడా అలాగే అయిపోయింది అనమాట ప్రియాంకకి, ఎందుకు తనకి అలా కలిసి రావు, లాస్ట్ దాకా ఆడింది కానీ తను గెలవలేదు. అందరికంటే ఎక్కువగా బాల్స్ లాక్కుంది ప్రియాంకనే, 3 సార్లు గేమ్స్ బాల్ లాక్కుంది కానీ తను తీసుకోలేకపోయింది అనమాట. మిగిలిన వాళ్ళకి ఒక అర్జున్కి మాత్రమే తను లాక్కున్నాడు, మిగిలిన తర్వాత ఎవరు కూడా ప్రియాంక దగ్గర తీసుకుని లాక్కున్నాడు, ప్రశాంత్ ప్రియాంక దగ్గర లాక్కుని తీసుకున్నాడు, తర్వాత అమర్ కూడా ప్రియాంక దగ్గరే లాక్కుని తీసుకున్నాడు అనమాట. సో ఇక మధ్యలో ఒకసారి గౌతమ్ మాత్రం తను ఒకడే లాక్కుని తీసుకున్నాడు, మిగిలిన 3 తన దగ్గర లాక్కుని తీసుకున్నారు కదా. సో ఇక కానీ తను గెలవలేకపోయింది. ఇక్కడ ఏమైందంటే మరి అమరు ఎంత దారుణంగా ఆడాడంటే ప్రియాంక విషయంలో అంత దారుణంగా ఆడాడనమాట. నాకైతే చాలా పాపం అనిపించింది ప్రియాంక విషయంలో, అదే ప్రియాంక ఆ ప్లేస్ లో ఉంటే అలా చేసి ఉండేది కాదు, అమర్ దగ్గర కనుక బాల్ ఉన్నట్టయితే తను లాక్కుని ఉండేది కాదు, తను చాలా రెస్పెక్టబుల్ గా అలా వదిలేసి ఉండేది. కానీ అమరు అలా చేయడం అసలు అసలు అమరు ఏం చేస్తాడో ఒక్కొక్కసారి తనకే తెలీదు, ఏం చేస్తాడో ఏం మాట్లాడతాడో ఏంటో ఏంటో తనకి ఏమేంటో తన ఇదేంటో ఏం అర్థం కాదు. సో మీకేమన్నా అర్థమైతే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సో తన బెస్ట్ ఫ్రెండ్ పైగా తను తీసుకున్నది, తను తీసుకుని తీసుకుని తను పైగా తను లాగి పీకి తన శక్తి అంతా పోయే లహగా ఆమెను అంత ఇదిగా లాగి పీకి చేశాడు అనమాట. తను అంత బ్రతునాడుతుంది అమర్ అమర్ వదులు వదులు అని చెప్పేసి, అప్పుడైనా తను వదిలేసి ఉండొచ్చు కదా, అయినా కానీ గేమే గెలవాలి గేమే గెలవాలని, గేమ్ ఇంపార్టెంటా మరి అంత దారుణంగా ఆడాలి గేమ్.
పైగా అది అమ్మాయి తీసుకున్నది. ఏం స్ట్రాటజీ ఏం తక్కువ నాకు అర్థం కాలేదు, కానీ అమ్మాయి ఎందుకు ఇలా చేస్తాడో అర్థం కాదు. సో ఇక అలా ఉంటే తర్వాత ఇక్కడ శివాజీ గారు ఏమంటారంటే, ఆ అమ్మాయి అక్కడ ఓడిపోయి ఏడుస్తూ ఉంటే, అక్కడ శక్తిహీనరాలు అయిపోయి ఏడుస్తూ ఉంటే, అక్కడ శివాజీ గారు ప్రశాంతతో ఏమంటారంటే, తను ఎవరి దగ్గర లాక్కోలేదు అని అంటుంది. కానీ ఎవరను అమరు వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నప్పుడు తను కూడా లాక్కోడానికి వచ్చింది కదా, అందరికి ఒక రూల్ అయితే తనకు ఒక రూల్ ఉంటుందా, అందరికి ఏ రూల్ అయితే తనకు కూడా అదే రూల్ అని చెప్పేసి అని అంటాడు అనమాట. ఇక్కడ శివాజీ గారు ప్రియాంక ఎక్కడ చిన్న పాయింట్లో దొరికినా వదిలిపెట్టారు అనమాట, వెంటనే తనని బ్యాక్ బిచ్చింగ్ చేసేస్తాడు ఎవరో ఒకరితోటి. అసలు శివాజీ గారికి అక్కడ మైండ్ ఉందా, అక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు అనమాట. పైగా ప్రశాంత్, ప్రశాంత్ ప్రియాంక లాక్కున్న బాలు దేశపోయి పెట్టుకున్న ప్రశాంత్ తోటి మళ్ళీ ప్రియాంక లాక్కుందని మళ్ళీ తనతో చెప్తున్నాడు. ఏంటంటారు ఇది, అదే ఒక్కోసారి శివాజీ గారిలో నచ్చని పాయింట్ అంటే అదే, ప్రశాంత్ని అదే యావర్ని మోటివేట్ చేయడంలో సూపర్ అంటే సూపర్. అసలు వాళ్ళకి వెనక విండులాగా నిలబడి తన వాళ్ళని ముందుకు పంపిస్తూ ఉండటం అది చాలా బాగా నచ్చుతుంది. కానీ ఇక్కడ కొన్ని కొన్ని విషయాల్లో అస్సలు నచ్చట్లేదు. అంతకుముందు శివాజీ గారు చాలా బాగా ఆడేవాళ్ళు, మరి ఇక ఒక 1 వీక్ నుంచి నాకైతే అస్సలు నచ్చట్లేదు శివాజీ గారి గేమ్. ఇక ఈ రోజైతే నేను ప్రియాంకకి సూపర్ అని చెప్తాను, టైటిల్ వచ్చేసి ఇక శివాజీ గారిది స్ట్రాటజీ తుస్ అని చెప్తాను అనమాట. ఆ మాట అయితే ఇంకా చెప్పలేము. మీ ఫేవరెట్ ఎవరు, ఈరోజు గేమ్ ఎవరు బాగా ఆడారు అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ కలుస్తాను, అప్పటి వరకు బై బై.